దేవకన్యలు అన్న మాటని మనం మన చిన్నప్పటి నుంచి కూడా వింటూనే ఉంటాము. స్వర్గలోకంలో ఉన్న దేవుడి యొక్క కుమార్తెలను దేవకన్యలు అని అంటారని అందరికీ తెలిసిందే. అయితే ఈ దేవకన్యలు అప్పుడప్పుడు భూలోకానికి వచ్చి తిరుగుతూ ఉంటారన్న విషయం కూడా మనం వింటూ ఉన్నాము. ఈ దేవకన్యలు భూలోకానికి వచ్చి దర్శించుకునేంత ప్రత్యేకమైన దేవాలయము ఒకటి మన భూలోకంలో ఉంది. ఆ దేవాలయము ఎక్కడ ఉంది, దాని యొక్క ప్రత్యేకత ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. పచ్చని చెట్ల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో మనసుకు హాయిని కలిగించేలా ఉన్న పరిసరాలలో అమ్మ త్రిపుర సుందరీ దేవిని ప్రతిరోజు స్వర్గం నుంచి వచ్చి దేవకన్యలు దర్శించుకుంటారని చెప్తూ ఉంటారు. 5000 సంవత్సరాల కిందట ఈ ఆలయంలో త్రిపుర సుందరీ దేవి స్వయంభూగా వెలసింది. అమ్మవారిని దర్శించుకోవటం కోసం దేవకన్యలు వస్తారని అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా కన్యలకు మాత్రమే ఈ దేవాలయము అత్యంత పవిత్రతను సంతరించుకుంది. అందువల్లనే ఈ క్షేత్రాన్ని కన్యతీర్థము అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ దేవాలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లా జమ్మలమడుగు దగ్గర దండ్లూరి గ్రామ పొలిమేరలో పినాకిని నది ఒడ్డున బానుకొండల మధ్య అత్యంత సుందరంగా ఉంది. అన్ని దేవాలయాలలో అమ్మవారికి పీఠం ఉన్నట్లుగా ఈ అమ్మవారికి ఎక్కడా కూడా పీఠం కనిపించదు. అంతేకాకుండా అమ్మవారి విగ్రహము శిల భూమి లోపల ఎంతవరకు ఉందో కూడా ఎవరికీ తెలియదు. దేవకన్యలు ఇక్కడికి వచ్చి అక్కడే ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి త్రిపుర సుందరి దేవిని దర్శించుకుంటారు. అందుకే ఈ గుడికి కన్యతీర్థం అన్న పేరు కూడా వచ్చింది. అప్పట్లో ఈ దేవాలయాన్ని అగస్త్యముని, జగద్గురు ఆదిశంకరాచార్యులు, వీరి తర్వాత ఆచార్య నాగార్జునుడు, శాతవాహనులు, చంద్రగుప్త మౌర్యులు, వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి ఎంతో మంది పుణ్యపురుషులు దర్శించినట్లు తెలుస్తుంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవటం కోసం వచ్చిన రాజులే ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. ముఖ్యంగా పండగ వేళల్లో దేవతల యొక్క రాజు ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తారట. అంతేకాకుండా ఇక్కడ మహాశివుడు కూడా స్వయంభుగా వెలిశాడు. ఇక్కడ వారాహి, వైష్ణవి, బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, చాముండి, ఇంద్రాణి వంటి 7 మంది దేవతలు ఒకే చోట కొలువై ఉండటం వలన ఈ క్షేత్రాన్ని సప్తమాతృకా క్షేత్రమని, దేవేంద్రుడు రావటం వలన దేవక్షేత్రమని, అగస్త మహామహర్షి తపస్సు చేయటం వలన అగస్త క్షేత్రమని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇక్కడ త్రిపుర సుందరీ దేవితో పాటు సుందరేశ్వరుడు, వినాయకుడు, లక్ష్మీ సత్యనారాయణ స్వామి, కార్తికేయుడు వంటి దేవతలను ఇక్కడ దర్శించుకోవచ్చు. ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా వారు కోరిన కోరికను ఇక్కడ అమ్మవారు నెరవేరుస్తూ ఉంటారు. అందువల్లనే చాలామంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు.